శాతకర్ణి ఘన విజయం తరువాత బాలకృష్ణ నటిస్తున్న 101వ సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పరుగులు తీస్తున్న విషయం తెలిసిందే. తెలుస్తున్న సమాచారం మేరకు అప్పుడే ఆ సినిమా షూటింగ్ దాదాపు 40% పూర్తయింది అని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలలోనూ పూరి సూచనలు విన్న బాలకృష్ణ ఒక విషయంలో పూరి సూచనను తిరస్కరించాడు అన్న వార్తలు వస్తున్నాయి. మొదట్లో ఈ సినిమాను తన స్వీయ నిర్మాణ సంస్థలో తీయాలని పూరి జగన్నాథ్ భావించినట్లు టాక్. దీనితో ఈ సినిమాను తాను నిర్మిస్తానని బాలయ్యకు చెప్పాడట. అందుకు బాలయ్య అంగీకరించలేదట. ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్న భవ్య క్రియేషన్స్తోనే ఈ సినిమా చేయాలని చెప్పాడట. అయితే మరో 3 ఏళ్ల తర్వాత నిర్మాణం చేపట్టే అవకాశం ఇస్తానని పూరికి మాటిచ్చాడట బాలయ్య. దీనితో తన సొంత బ్యానర్లో బాలకృష్ణ సినిమాను తీసి ప్రస్తుతం బాలకృష్ణ సినిమాలకు ఉన్న క్రేజ్ను ఆసరాగా తీసుకుని బయ్యర్లతో భారీ బిజినెస్ చేయాలి అని ఊరి వేసుకున్న మాస్టర్ స్కెచ్ని ఆదిలోనే బాలకృష్ణ తిరస్కరించాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ మూవీ ప్రాజెక్టుకు షూటింగ్ ప్రారంభం నుంచే క్రేజ్ ఏర్పడడంతో కొన్ని ఏరియాలను సొంతంగా బ్లాక్ చేసి ఆ తర్వాత మంచి రేట్స్కు అమ్మే మాస్టర్ ప్లాన్లో పూరి ఉన్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా నిర్మాణ విషయాలలో పూరి అనుసరిస్తున్న స్పీడ్, అదేవిధంగా ఈ సినిమా నిర్మాణంలో ప్రతి విషయంలోనూ బడ్జెట్ పరంగా పూరి అనుసరిస్తున్న పొదుపు వ్యవహారాలు ఈ సినిమాకు చెడు చేస్తాయా అన్న కామెంట్స్ ఫిలిం నగర్లో వినిపిస్తున్నాయి. ఏదేమైనా పూరి బాలకృష్ణపై తను చేస్తున్న ప్రయోగంతో బాలకృష్ణ అభిమానులను తెగ భయపెడుతున్నాడు అనుకోవాలి.